రాండి కలిసికట్టుగా పని చేసి దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో మనందరం పెట్టాలని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వేణుగోపాల్ రెడ్డి గారి లాంటి బాధ్యతలందరూ కూడా ఈ సభాముఖంగా నేను పిలిపిస్తా మళ్ళీ మంగళగిరి ప్రజలు ఒకటే చెప్తారా ఎస్ నేను మీకు 2019 లో దగ్గర అవలేకపోయా 21 రోజుల ముందలే వచ్చా అయినా కూడా మీరు గౌరవించారు ఆశ్రయించారు తక్కు మెజార్టీతో నేను ఓడిపోయా ఓడిపోయినప్పటి నుంచి నేను భయపడలా మీకునే అండగా నిలబడ్డా మీకు ఎలాంటి సమస్య ఉన్నా మీ తరపున పోరాడా ఆనాడు ఆత్మకూరులో ఇల్లు కొట్టేదానికి ఎమ్మెల్యే వస్తే మీ కోసం కోటికెళ్లి పోరాడాం కురగల్లో కూడా ఇట్లా ఇల్లు కొట్టేదానికి వస్తే కోటికెళ్లి నేను స్టే తీసుకొచ్చా నిడమరులో కూడా పేదవాళ్ళు ఇల్లు కొట్టేదానికి ప్రయత్నిస్తే మేము కోటికెళ్లి మీ గండగా నిలబడ్డా ఇదే లోకేష్ ప్రతిపక్షంలో మీకు ఇంత పని చేస్తే ఇంకా అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని ఇక్కడ ఉన్న ప్రజలందరిని కోరుతున్నా అమ్మా మా తాతగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారు లాగా మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు మా తండ్రి చంద్రబాబు నాయుడు గారు లాగా మంచి పేరు వస్తుందో రాదో నాకు తెలియదు కానీ సభాముఖంగా నేను ఒక ఆమిస్తున్నా వాళ్ళకి నేను చెడ్డ పేరు మట్టుకు నేను ఎప్పుడు తీసుకురాను గత 9 ఎన్నికల్లో కేవలం 2 సార్లు మంగళగిరిలో పసుపు జెండా ఎగిరింది అది కూడా 1982 85 దాని తర్వాత ఎప్పుడు జెండా ఎగరలేదు ఆ చరిత్ర మనం తిరిగి రాయాలి ఇక్కడ నా కార్యకర్తలు నేను పిలిపిస్తున్నా ఇంకా మనకుంది కేవలం 15 నుంచి 16 నెలలు మాత్రమే అందరం కష్టపడాలా ప్రతి గడప 6 సార్లు తొక్కాలో ప్రజల్లో మార్పు ఉంది ఆ మార్పుని ఓటు రూపంలో మళ్లించాలని ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తూ ఇంకా వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో క్రిస్టియన్ పేట్లో కూడా చరిత్ర తెలుగుదేశం పార్టీ తిరిగి రాయబోతుందని ఈ సభాముఖాన్ని అందరూ నేను తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి మంగళగిరి ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మనమే చూసాం గత 3.5 సంవత్సరాలుగా మన నియోజకవర్గంలో మనం సీనియర్లు గౌరవిస్తున్నాం అదే విధంగా కుర్రోళ్ళు మటుకు నేను ప్రోత్సహిస్తున్నానని కూడా మీకు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా జోహర్ అన్న ఎన్టీఆర్ జోహర్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్.